ఫ్రెండ్స్ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నీరాజ్ అనుని ఎదిరించి ఇలా ప్రశ్నిస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే అవును వదినమ్మా నువ్వు ఆ రోజు అడిగావు కదా నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను నీకు సంతోషంగా లేదా అని అడిగావు కదా వదినమ్మ నువ్వు తల్లివి కాబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వదినమ్మ ఆ రోజు చెప్పలేదు ఈరోజు చెప్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వర్ధన్ కుటుంబానికి ఒక వారసుడు రాబోతున్నాడు ఇక ఆర్యవర్ధన్కి ఒక కొడుకు పుట్టబోతున్నాడు అందుకు నాకు చాలా హ్యాపీ నేను బాపాయిని కాబోతున్నాను అందుకు ఇంకా డబల్ హ్యాపీ అలాగే వర్ధన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ రాబోతున్నందుకు ఇంకా పెద్ద హ్యాపీ కానీ అన్నిటికంటే పెద్ద విషయం ఏంటో తెలుసా వదినమ్మ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేదానివి ఇక నాకు అది చేయి ఇది చేయి అని చెప్పి సలహాలు ఇచ్చేదానివి అవన్నీ ఇస్తూ ఉంటే మా వదినమ్మ చాలా గొప్పది అనుకునేవాన్ని కానీ అవన్నీ నువ్వు నన్ను లొంగ తీసుకోవటానికే చేస్తున్నావని అప్పుడు అర్థం కాలేదు వదినమ్మ ఇప్పుడు అర్థం అవుతుంది అందుకు నాకు ఇంకా హ్యాపీ అని అంటూ నీరాజ్ ఇలా అంటూ ఉంటాడు అవును వదినమ్మా మా దాదా నన్ను ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు నేను ఏ తప్పు చేసినా కానీ అలా కాదు ఇలా కాదు అని చెప్పి సర్ది చెప్పేవాడు అంతే తప్ప నా మీద ఎప్పుడు కోపం తెచ్చుకునేవాడు కాదు అలాంటిది మా దాదా నీ వల్ల నా మీద కోపం తెచ్చుకున్నాడు వదినమ్మ అందుకు ఇంకా హ్యాపీ ఇంకొక విషయం ఏంటో తెలుసా ఆఫీస్లో నాకు స్థానం లేకుండా నా స్థానాన్ని మీ నాన్నగారికి ఇచ్చావు చూడు అప్పుడు ఇంకా హ్యాపీ వదినమ్మా నాకంటూ ఒక స్థానం లేకుండా చేసావు కదా అందుకే నాకు చాలా హ్యాపీ అని అంటూ నీరాజ్ అలా అంటూ ఉంటే అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సుబ్బు పద్దు అయితే బాధపడుతూ అలా చూస్తూ మాలిసి చాలా లోపల హ్యాపీగా ఫీల్ అవుతూనే పై పైకి ఏడుస్తూ ఉంటుంది ఇక జండే చాలా బాధపడుతూ ఉంటాయి శారదాదేవి కూడా ఆ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటుంది ఇక సుబ్బు మాత్రం చాలా ఏడ్చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడేమో నీరజ్ సర్ చాలా ప్రశ్నిస్తూ ఉంటాడు వదినమ్మ నువ్వు ఆ రోజు ఇలా చేసావు ఈ రోజు ఇలా చేసావని చెప్పి ప్రతి మాట తీసి చెప్తూ ఉంటాడు అవును వదినమ్మ నువ్వు ఈ రోజు పండగ చేసుకుంటున్నావే ఈరోజు నీకు పండగ చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది వదినమ్మ నా భార్యకి అదే మానసికి కడుపు పోగొట్టేసావు అంతేకాదు వదినమ్మ నా భార్యకి కడుపు పోవటమే కాదు శాశ్వతంగా పిల్లలు కాకుండా కూడా చేసేసావు ఇదంతా నీ వల్లే జరిగింది వదినమ్మ తను ఎవరో కాదు నీ ఇంటి ఆడపిల్ల ఇక మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అంతేకాదు నీకు తోటి కొడలు బయట మనిషి ఎవరో కాదు తను బాధపడుతుందా లేదా అని విషయం కూడా ఆలోచించకుండా ఈరోజు నువ్వు పండగ చేసుకుంటున్నావు చూడు నీ కోసం నీ సంతోషం కోసం చేసుకుంటున్నావు చూడు అందుకు నాకు ఇంకా హ్యాపీ వదినీరాజ్ అంటూ ఉంటాడు అయినా ఎవరో ఆడపిల్లకి బాధ కలిగిందంటే వాళ్ళకి ఆ బాధ కలగకుండా చూసుకుంటారు అలాంటిది తను నీ తోటి కొడలు కదా నీకు బాధగా అనిపించలేదా అది పోతే పిల్లలు కాకుంటే కాకపోని అని అనుకుని సంతోషంగా ఇక్కడ పండగ చేసినావా వదినమ్మ అని అంటూ ఇలా నీరజ్ అడిగేసరికి ఆర్య చాలా కోపంగా నీరజ్ అని అంటూ ఇలా గట్టిగా అరిచేసి ఇలా కొట్టడానికి ఎత్తుతాడు అలా ఎత్తేసరికి ఇక అప్పుడే ఆను కొట్టకూడదని చెప్పి ఫాస్ట్ గా నుంచుంటుంది ఇక అప్పుడే ఆర్య చేయి పట్టుకుంటుంది ఇక అప్పుడే ఆర్య ఇలా కొట్టడానికి ఎత్తుతాడు కదా అది చూసి నీరజ్ మిగతా వాళ్ళంతా కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆను ఇక ఏమీ అనొద్దు అన్నట్టు కింద ఉన్న అను తన చేతిని అమాంతం ఆర్య చేతితో ఇలా గట్టిగా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తుంది ఇక అర్థం చేసుకొని ఆర్య అను వైపు చూస్తే ఇలా తల ఊపుతుంది కొట్టొద్దు అన్నట్టుగా ఇక అప్పుడే ఆర్య చెయ్యి కిందకి దించుతాడు అప్పుడే నీరజ్ ఇలా అంటూ ఉంటాడు వదినమ్మ ఇది కూడా ఇది కూడా నీ వల్లే వదినమ్మా మా దాదా నన్ను ఎప్పుడు ఇలా అనేవాడు కాదు ఒక మాట కూడా అనేవాడు కాదు నీ వల్ల నన్ను దూరం పెడుతున్నాడు నీ వల్ల ఈరోజు నన్ను కొట్టబోయాడు వదినమ్మా అందుకు ఇంకా హ్యాపీ వదినమ్మా చూడు నీ వల్ల ఎన్ని ఎన్ని ఘనకార్యాలు జరుగుతున్నాయో నా బిడ్డని నాకు బిడ్డలు పెట్టకుండా చేశావు నా భార్యకి తల్లి లేకుండా కాకుండా యోగం చేసావు అసలు శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేసావు ఇప్పుడు మా అన్నయ్యని నాకు దూరం చేసావు మా దాదాని నాకు దూరం చేసావు నా ఫ్యామిలీ మొత్తం మేమంతా అక్కడ బాధపడుతూ కూర్చుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడికి పిలుచుకొని నువ్వు పండగ చేసుకుంటున్నావు చూసావా అందుకు ఎంత సంతోషంగా ఉందో నాకు అని అంటూ నీరజ్ ఆగకుండా ఇక అరుస్తూనే ఉంటాడు ఇక అప్పుడే జెండే నీరజ్ సార్ ఏం చేస్తున్నారు మీరు పదండి పదండి అని అంటూ నీరజ్ని లాక్కొని జెండే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే నీరజ్ మాత్రం వదిలేసెండె వదిలే నేను వదినమని ఇంకా మాట్లాడాలి ఇంకా నా లోపల ఉన్నవన్నీ వదిలే అని అంటూ ఉంటే ఇక అప్పుడు అను ఇక్కడ చాలా ఏడుస్తూ ఉంటుంది సుబ్బు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే అందరు ముందు అవమానం జరుగుతుంది కదా వాళ్ళు కూడా తట్టుకోలేక చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక మాన్సి వెనక్కి తిరిగి చూసి ఇక చాలా సంతోషంగా నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మాన్సి అలా నవ్వుతూ వెళ్తూ ఉంటే నీరజ్ని లాక్కొని కార్లో కూర్చోబెట్టి సెండే డోర్ క్లోజ్ చేసి మాన్సిజీ ఎక్కడ అనేసి ఇక జెండే వాళ్ళని తీసుకొని కారులో ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు ఇక అప్పుడే నీరజ్ వాళ్ళు వెళ్ళిపోగానే అను చాలా ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది అమ్మి అమ్మి మెల్లగా అమ్మి అని అంటూ సుబ్బు ఇక వెంటనే పరిగెత్తుకొని వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక రఘుపతి మాత్రం అక్కడ అను కూర్చున్న చీరలో కూర్చొని చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఆహా ఎంత బాగుందో కన్నుల పండగగా ఉంది ఈరోజు చాలా ముచ్చటగా ఉంది నాకు అసలు ఇంత సంతోషకరమైన విషయం ఇక్కడ జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు కన్నుల పండగ ఉంది చాలా సంతోషంగా ఉంది కడుపు నిండిపోయింది అని అంటూ ఇక రఘుపతి అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది సుబ్బు ఇలా అంటూ ఉంటాడు కడుపులో బిడ్డనే కాదు మనసులో ఇంత భారాన్ని మోస్తూ ఉన్నావా బుజ్జమ్మా అని అంటూ ఇక ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్దు కూడా ఏడుస్తూ ఏంటి నీరసరి ఇలా చేశారు అని అంటూ వాళ్ళు బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇంట్లోకి వచ్చేస్తాడు ఆర్యని చూడగానే అందరూ కన్నీళ్ళు తుడుచుకొని మళ్ళీ సైలెంట్గా ఉంటారు ఇక అప్పుడే ఐఎమ్ సారీ అను అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను మీరెందుకు సారీ చెప్తున్నారండి అని అంటే నీరజ్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు నీరజ్ అలా చేసి ఉండకూడదు అని అంటూ ఆర్య అంటాడు ఆ మాటకి అను అలా చూస్తూ బాధపడిపోతూ నీరజ్ సార్ ఏం చేస్తారండి ఏమి చేయలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే పద్దు ఇలా అంటూ ఉంటుంది నీరజ్ సార్ ఇంత పగ పెంచుకుంటారని మా అమ్మిని ఇంత ద్వేషిస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ పద్దు ఏడుస్తూ ఉంటే ఏ అమ్మ తను నా మరిది తను ఏమైనా చేస్తాడు అయినా తను నన్ను ఏమన్నాడని అని అంటూ అను అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య బాధపడుతూ ఐఎమ్ సారీ అను ఆర్య నీరజ్ ఇలా చేసి ఉండకూడదు పోనీలే నేను వాడికి బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే అను దగ్గరికి వచ్చి సార్ నీరస్సర్ని ఏమి అనొద్దు అని అంటూ అను అంటుంది తనేదో తెలియక అలా మాట్లాడారు మీరు కోపంతో ఏమీ అనొద్దు అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అప్పుడే ఆర్య సరే నేను వెళ్తాను జాగ్రత్తను అనేసి ఇక వెళ్ళిపోతాడు ఆర్య ఇక అప్పుడే అను ఏడుస్తూ ఉంటాయి సుబ్బు పద్దు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక ఇంట్లో శారదాదేవి అలాగే జెండే నిలబడి ఉంటారు ఇక ఆర్య ఇంటికి వచ్చేస్తాడు ఇక చాలా కోపంగా వస్తూ ఉంటాడు ఆర్య ఆర్య కోపంగా అలా వస్తూ ఉంటే జెండే ఆర్యని ఇలా పట్టుకు వద్దు ఆర్య వద్దు అని అంటూ ఉంటే వదిలే జెండే వదిలే అని అంటూ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి జెండే వదిలేకుండా గట్టిగా పట్టుకుంటే ఇక గట్టిగా ఆర్య జెండెని తోసేసి ఇలా పరిగెత్తుకొని వద్దు అని చెప్పాను కదా అని అంటూ ఇలా చెయ్యి చూపించేసి ఆర్య ఫాస్ట్గా నీరజ్ గది దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక నీ ఆర్యని చూసి మాన్సి ఇలా డోర్ని ఇలా పెట్టబోతూ ఉంటే ఆర్య గట్టిగా తోసేస్తాడు ఇక అప్పుడే మాన్సి బెడ్ మీద పడిపోతుంది ఇక ఆర్య లోపలికి వచ్చేసరికి మాన్సి లేచుకుని నిలబడి ఇలా అంటూ ఉంటుంది ఏం చేస్తున్నారు బ్రో ఇంట్లో ఏం చేస్తున్నారు అని అంటూ కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య నీరజ్ నీరజ్ లే నీరజ్ అని అంటూ ఉంటాడు ఏం చేస్తున్నారు ప్రో ఇలా చంపేస్తారా చంపేండి ప్రో ఇలా చంపేయండి అని అంటూ మాన్సి అంటూ ఉంటుంది ఏ తనకి జరిగిన బాధకి తను చెప్పుకున్నాడు తను ఆ మాత్రం చెప్పుకోకూడదా ఆ మాత్రం అనొద్దా తనకి జరిగిన అవమానమే కదా తను చెప్పింది అని అంటూ మాన్సి అంటూ ఉంటే మా అన్న తమ్ముల విషయంలో నువ్వు రాకూడదు వెళ్ళిపోయిక నుంచి అని అంటూ గట్టిగా అరిచేసరికి ఈ మానసి బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆర్య నీరజ్ని లే నీరజ్ లే అని అంటూ వాటర్ పోసి ఇక లేపుతాడు ఇక లేపి అలా కూర్చోబెడితే రాదదా రా వచ్చావా దదా మీరంతా నన్ను మోసం చేస్తున్నారు మీరందరూ నన్ను బాధ పెడుతున్నారు దాదా అని అంటూ ఇలా అంటూ ఉంటాడు నిద్ర మత్తులోనే ఇక అప్పుడే ఆర్య ఇలా కూర్చొని ఏంటి నీరజ్ నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ప్రతిదీ చెప్పేవాడివే కదా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు నువ్వు అని అంటూ ఆర్య అడిగితే ఏ ఏదాదా మీరు ఏం చేస్తారు మీరు అన్ని రకాలుగా నన్ను దూరం పెడుతున్నారు కదా దాదా ఏ ఇంకేం చేయాలి దాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా చెప్పు వెళ్ళిపోతాను ఇక ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను దాదా వెళ్ళిపోవాలా చెప్పు దాదా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక బయట నుంచి మానసి చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య నీరజ్ అన్న మాటకి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నీరజ్ దాదా చెప్పు దాదా ఇప్పుడు నేను నీకు ఎక్కువ అను ఎక్కువ అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే ఆర్య ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే చూసావా దాదా నీకు నా మీద పోయింది దాదా అందుకే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు నన్ను వేరు చేశావు అని అంటూ నీరజ్ అనేసరికి ఇక అప్పుడే ఆర్య ఏమీ మాట్లాడు ఇక అప్పుడే నేను ఇంకేం చేయను ఇక నీ ఆఫీస్లో నుంచి వచ్చే పంపించేశావు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతానులే దాదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య నీరజ్ని వదిలేస్తే అలా పడుకొని పోతాడు నీరజ్ ఇక అప్పుడే ఆర్య పైకి లేచి బాధపడుతూ అలా వెళ్ళబోతే నీరజ్ చెయ్యి పట్టుకొని నన్ను వదిలేసావు కదా దాదా నన్ను వదిలేసావు కదా అని అంటూ అలాగే నిద్రపోతాడు ఆర్య బాధపడుతూ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు మాన్సి ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సెండే ఇక పరిగెత్తుకొని వస్తాడు ఇక అంతా ఆర్య చీకట్లో కూర్చొని తల పట్టుకొని కూర్చొని ఉంటాడు సండే వచ్చేసి ఏంటి ఆర్య ఏంటి ఇంత చీకట్లో ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటూ సెండే అంటాడు ఇక నీరజ్ చేసిన దానికి చాలా బాధగా ఉంది జెండే వాడు ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ ఆర్య అంటే ఇక అప్పుడే సెండే ఇలా అంటూ ఉంటాడు అదేంటి ఆర్య నీరజ్ సార్ గురించి నీకు తెలుసు కదా ఆయన తన గురించి ఇప్పుడు వదిలేసి నువ్వు నడు ఇంటికి పదా అని అంటూ జెండే అంటే లేదు రావాలనిపించట్లేదు వాడు ఈరోజు ఎన్ని బాధపడే మాటలు అన్నాడో తెలుసా అని అంటూ ఆర్య ఏడుస్తూ అలా చెప్తూ ఉంటాడు ఇక ఆర్య ఏడుపు చూసి సండే కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఎలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు జెండే నన్ను వేరు చేశాను అంటున్నాడు వాడిని నేను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నాను అసలు అలాంటి ఆలోచన వాడికి ఎలా వస్తుంది అని అంటూ ఆర్య బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే జెండే ఇదంతా ఆ మానసి వల్లే వచ్చింది ఇక మానసి చెప్పడం వల్లే నీరసారలా మారిపోయాడు కావాలంటే నేను ఆస్తి గురించి చెప్పనా అసలు మానసి ఈ ఆస్తి పిచ్చి ఎలా పట్టుకుందో అని అంటే అన్ని తెలుసు నాకు అని అంటూ ఆర్య అంటాడు అయినా ఆస్తి గురించి చెప్పకూడదు అయినా అన్ని వద్దు అని అంటూ ఇక ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు బంధాలు దూరం అయిపోతే ఇక చాలా కష్టం మళ్ళీ దగ్గర అవ్వటం అని అంటూ ఆర్య బాధపడుతూ సెండెతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది